पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, హరే కృష్ణ. అందరి తెలుగు అర్థమవుతుందా? జయ్ అర్థమవుతుందా తెలుగు? తెలుగు వాళ్ళకి ఈ మధ్య తెలుగు రాదు, ఒక సమస్య. తెలుగు రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, హిందీ అసలు రాదు, ఏ భాషతో తెలీదు. ప్రతి వారం ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం? జనరల్ టాపిక్ భగవద్గీత. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 100 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. తెలుగులో చెప్పు. 700 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. భగవద్గీతలో భగవంతుడు కృష్ణుడు అర్జునుడి మధ్యన సంవాదం జరిగింది. ఆ సంవాదంలో ఎన్నెన్నో రకరకాల విషయాల గురించి చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏమిటి? మొట్టమొదటి విషయం ఏంటంటే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్పాడు, నాయన నువ్వు నీ జీవితంలో ఓర్పు అనే గుణాన్ని పెంపొందించుకోవాలి, సహిష్ణుత అంత కదా, నేను సహించి చనిపోతున్నాను కాదు. ఆ సహిష్ణుత అనేది, ఓర్పు అనేది, అది మొట్టమొదటి గుణం, ఫస్ట్ క్వాలిటీ కృష్ణుడు చెప్పాడు. అది కనుక మనకు లేకపోతే మన జీవితం అంతా పాడైపోయినట్టే. ఎందుకంటే ఈ ప్రపంచం మన అనుకున్న ప్రకారం నడవదు. నేను అట్లా అనుకున్నాను అవ్వలేదే అనుకుంటాం, దానివల్ల మనం బాధపడబోతాం. ఎంతో గొప్పవాడు కోటీశ్వరుడు, 500 కోట్లు ఉన్నాయి అటు కంపెనీలో, కనీసం 5000 మంది పనిచేస్తారు. ఆయన ఏ జీవితం చేస్తారు? ఆయన చెప్పిన మాట వేదవాక్యం లాంటిది. ఆ కంపెనీలో ఇంటికి వస్తాడు, అతని భార్య ఆయన మాట వినదు. ఏమైంది? ఎందుకు భయం ఉంది? ఇంకెవరో నా మాట వింటారు కానీ నా భార్య నా మాట వింటలా. మీ భార్య మీ మాట విన్నా మీ పిల్లలు మీ మాట వినరు, మీ పిల్లలు మీ మాట విన్నా మీరు అనుకున్నంత బుద్ధిమంతులు కారు మీ పిల్లలు, ఏమవుతారు? మీరు పెద్ద కోటీశ్వరులే, అయినా మీ పిల్లలు ప్రతి సంవత్సరం ఫెయిల్ అవుతుంటాడు, మూర్ఖుడు. ఏమైంది? మన దుఃఖానికి ఒక కారణం చాలండి, 100 కొద్ది సుఖాల మధ్యలో ఒక్క దుఃఖం చాలు ఆ 100 కొద్ది సుఖాలని పాడు చేయటానికి. ఎట్లాగోతే మంచి మనం పరవాన్నం తయారు చేసాం, నాటావు పాలు దాంట్లో
దానిలో కిస్మిస్, దానిలో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ ఫ్రై చేసి పెట్టాం. తర్వాత దానిలో కేసర్ కూడా వేసాం, దానిలో వెనీలా ఎసెన్స్ కూడా వేసాం. ఎంత బాగుంది, అది వింటుంటే అది తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అవుతే ఏం చేసాం దానిలో, రామ్మ కూర్చో, అవుతే ఏం చేసాం, ఆ పరమానం చేస్తూ చేస్తూ పంచదార తెల్లగా ఉంటుంది కదా, అట్లాగే పంచదార తెల్లగా ఉంటుంది. ఆ పంచదారతో పాటు ఇంకో బాటిల్ కూడా ఉందంట, ఆ బాటిల్లో ఉప్పు కూడా ఉంది, అది కూడా తెల్లగానే ఉంది. పొరపాటున ఏం చేశారు, ఒక చెంచాలో ఆ పంచదార పొరపాటుతో ఏమైంది, పంచదార ఎక్కడ వేయాలో అది వేయకుండా దానిలో ఏం చేసాం మనం, ఉప్పు వేసాం. ఆ పరమానందం తినగలరా, అది మన పరిస్థితి. అంత బాగుంది, మంచి ఇల్లు, మంచి భార్య, మంచి బిడ్డలు, అన్నీ బాగున్నాయి. చదువుతుంటాడు అంత ఫస్ట్ క్లాస్, బాగుంటా ఉన్నాడు, బాగున్నా అని కులాసం, కులాసం అన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ, అయినా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక మాట, నాకు డయాబెటీస్ ఉంటాడు, నాకు తీపి అంటే చాలా ఇష్టం. నా ఇంటి పక్కనే స్వీట్ షాప్ ఉన్నది, బ్రజవాసి స్వీట్ షాప్స్, అయితే నాకు డయాబెటీస్ ఒకటే, అది చాలండి, ఆ ఒక బాధ చాలు మనకి ఎన్నెన్నో వందల కొద్ది సుఖాలని పాడు చేయడానికి, ఒక్క చాలు, ఒక బాధ చాలు. ఓ మంచి కాన్సర్ట్ అంటే కచేరీ చేస్తాడు, చాలా బాగా పాడతాడు, అద్భుతంగా కర్ణాటిక్ మ్యూజిక్ పాడి, ఓ 500 మంది కూర్చున్న ఆడిటోరియంలో అందరూ చప్పట్లే, ఎంత అద్భుతమైన రాగం, అందరూ మెచ్చుకున్నారు. వాళ్ళు ఒక్కడు మాత్రం చెప్పాడు, ఏమిటయ్యా ఏ గాడి తరుపులు, అయిపోయింది, రాత్రి నిద్ర పడదు. ఏదో మనం ప్రోగ్రామ్కి వెళ్ళాం, ఓ ఏదో ఇందుకు వెళ్ళాం, ఎవరింటికో వెళ్ళాం, ఏదో పేరంటాడికి వెళ్ళాం, మంచి చీర కట్టుకొని వెళ్ళాం, ఫస్ట్ క్లాస్ జరీ చీర, నల్లీస్ నుంచి మంచి జరీ కట్టుకొని వెళ్ళాం, అందరు నేర్చుకున్నాం, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఇవా రెచ్చిపోతుంది ఇంకా, ఇక కూర్చోండి, ఇంకా ముందుకు రాను, రండి రండి ముందుకు రండి, ఇంకా ఇక్కడ దాకా వచ్చేయండి. అందరు మెచ్చుకున్నారు, అందరు మెచ్చుకున్నారు, కానీ ఒక అతను ఒక ఏం చెప్పిందంటే, ఇదేలే ఇంకెవరు కూడా కట్టుకున్న అటువంటి చీరని, అటువంటి చీర ఇంకెవరో కట్టుకున్నారని చెప్పడం మాత్రం చాలు, అంతే, అంతా మూడ్ అయిపోతుంది. ఇంకొకళ్ళు కట్టుకున్న చీర నువ్వు కట్టుకుని చెప్పలా, ఇటువంటి చీర ఇంకెవరో కట్టుకొని చూసేయాలి, అయిపోయింది అయిపోయింది అంతే, మొత్తం గాలిపోయినట్టే. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాం, ఎంత సుఖ సౌకర్యాలున్నా ఒక్క విషయం చాలు మనకి, మన సుఖాలన్నీ నాశనం చేయటానికి. అందుకని భగవంతుడు ఉన్నాడు, ఏమన్నాడు, ఓర్పు అనేది ఆ గుణాన్ని మనం పెంపించుకోవాలి, మనం అనుకున్నట్లు అవ్వదు, ఈ ప్రపంచం మన కంట్రోల్లో లేదు, మనం అనుకున్నట్లు ఎన్ని విషయాలు జరిగినా కూడా ఒక్క విషయం చాలు, మనం అనుకున్నట్లు అవ్వకపోతే మన దుఃఖానికి కారణమవుతాయి. అందుకని ఓర్పు అనేది మనం నేర్చుకోవాలి, నో ప్రాబ్లం, ఓర్పు అనేది మనం హృదయంలో పెంపొందించుకోవాలి. కొంతమంది అంటారు భగవద్గీత ప్రాక్టికల్ కాదు, వ్యవహారికం కాదు అనుకుంటారు, కాదు. ఈ ప్రపంచంలో వ్యవహారికంగా ఉండే ఏదన్నా గ్రంథం పుస్తకం ఉంటే అది భగవద్గీత మాత్రమే, ఏ గ్రంథాలు వ్యవహారికం కావు. ఎందుకంటే H2O, రెండు హైడ్రోజన్ ఐటమ్స్ ఒక ఆక్సిజన్ కలిపితే వాటర్ అవుతున్నారు,
అది తెలిసినా తెలియకపోయినా మన మనుషులు చదువుతాం కదా, అది తెలిసిన వాడికి మనుషులు ఇంకేదో అది గొప్పగా ఉంటుందా? తెలిసినా తెలియకపోయినా మనుషులు మనుషులే. ఒకడికి తెలుసు H2O అంటే ఏమిటో తెలుసు, అయినా తాగడానికి నీళ్ళు లేవు, డెజర్ట్లో ఉన్నాడు. ఒకడికి అది తెలీదు, అయినా మంచిగా దండిగా నీళ్ళు ఉన్నాయి, అది మంచి కదా. దీనిలో ప్రాక్టికాలిటీ ఉంది. ఒక సబ్జెక్ట్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, అది మీకు తెలిసినా మీరు జీవించగలరు, అతనికి తెలియకపోయినా అని జీవించగలరు కదా. కొంతమంది మ్యాథమెటిక్స్ ఉంది, అది ఒకడికి తెలుసు ఒకడికి తెలియదు, ఇద్దరు జీవిస్తున్నారు కదా. అయినా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి, భగవద్గీత. ఎందుకు? ఆ భగవద్గీత అనేది మన జీవితానికి సంబంధించిన గ్రంథం కాబట్టి. అందరూ జీవిస్తున్నారు కదా, ఆ జీవితానికి సంబంధించిన గ్రంథం, అందుకని అందరికీ అది కామన్ టెక్స్ట్ బుక్, తప్పనిసరిగా ఉండాలి టెక్స్ట్ బుక్. మీ దగ్గర ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఉండొచ్చు, ఇంకోటి దగ్గర లేకపోవచ్చు, లేకపోయినా పర్వాలా. మీ దగ్గర ఇప్పుడు ఉండి తర్వాత లేకపోయినా పర్వాలా. అయితే భగవద్గీత అనేది మన అందరి దగ్గర ఉండాలి, ఎందుకంటే అది మన జీవితానికి సంబంధించింది. జీవితాన్ని గురించి చెప్పే గ్రంథాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడ లేవు. ఏదో అక్కడక్కడ ఏదో మాట్లాడుతుంటారు కానీ జీవితాన్ని గురించి, జీవితాన్ని గురించి, దాని జీవితానికి సంబంధించిన విషయాల గురించి చెప్పే ఒక గ్రంథం కనుక ఉంటే అది భగవద్గీత మాత్రమే. అందుకని అది మన జీవితానికి సంబంధించి కాబట్టి అది మనకి టెక్స్ట్ బుక్గా ఉండాలి. ఏ క్లాస్లో ఉన్నావు ఇప్పుడు? 6th అయిపోయిందా? 5th నుంచి 6th వెళ్తావు. ఇప్పుడు 5th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, అది ఏం చేసావు దాంతో? ఎక్కడున్నా కూడా తెలియదు. ఎగ్జామ్స్ అయిపోయింది కదా, పోయింది, ఎక్కడ ఎక్కడ పోయింది అంతే. ఎగ్జామ్ అయిపోయింది ఎప్పుడు? దాని ఎందుకు పనికిరాదు, వేరే వాళ్ళకి ఇచ్చేసావు, మళ్ళీ చదువుతావు అవి అక్కర్లే. ఎందుకు అయిపోయిందిగా, 5th స్టాండర్డ్ అయిపోయింది, ఇప్పుడు నేను 6th స్టాండర్డ్కి వచ్చా. అయితే భగవద్గీత అనే టెక్స్ట్ బుక్ ఉందే, అది మన జీవితం అంతా చదివే టెక్స్ట్ బుక్. కొంతమంది అంటారు ఈ భగవద్గీత ఏంటంటే ప్రాక్టికల్ చెప్పమని అంటారు. ప్రాక్టికల్, అది ప్రాక్టికలే. ఆ ప్రాక్టికల్లో మొట్టమొదటి ప్రాక్టికల్ పాయింట్ భగవంతుడు ఏమన్నాడు అర్జునుడితో అంటే, ఏమన్నాడు? ఓర్పు అనేది ఉండాలి, ఓర్చుకోవాలి, పేషెన్స్, టాలరెన్స్ అన్నాడు. నిజంగా చెప్పాలంటే భగవద్గీత ప్రారంభమయ్యేది 2వ అధ్యాయంలో ఉండే 11వ శ్లోకంలో, 2nd chapter 11th verse భగవద్గీత ప్రారంభమవుతుంది. భగవంతుడు ఉపదేశిస్తాడు కృష్ణుడు అర్జునుడికి. ఉన్నాడు, అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితా అన్నాడు. అంటే ఏమిటి? పండితులు ఉన్నారే, అంటే తెలిసిన వాళ్ళు, జ్ఞానులు, వాళ్ళు పట్టించుకోరు అన్నారు. పట్టించుకోరు దేని గురించి? పట్టించుకోరు ఏ విషయాల గురించి అయితే మనకు పట్టించుకోని అవసరం లేదు, దాని గురించి పట్టించుకోరు. ఏమిటి ఆ విషయాలు? భౌతిక విషయాలు, దాని గురించి పట్టించుకోరు. ఇప్పుడు ఎవరో క్రికెట్లో ఐపీఎల్ జరుగుతుంది కదా, నడుస్తుంది కదా, ఓ అంతా జనాభా అంతా చూస్తుంటారు, ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు. ఆ చూసేవాళ్ళు ఎవరు గెలిచినా ఎవరు వెలగపోయినా, ఎవరు గెలిచారు ఎవరు గెలకపోయినా, వాళ్ళ జీవితంలో దానికి సంబంధం ఏమిటి చెప్పండి? చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ నేను, వాళ్ళు గెలిచారు, వాళ్ళు గెలటం వలన నీకు ఎక్కువ మార్కులు వస్తాయా? వాళ్ళు గెలవటం వలన మీ ప్రమోషన్ వస్తుందా? అయినా
మనం ఆ మ్యాచ్ని ఎట్ట చూస్తామంటే ఆహా వీళ్ళు గెనకపోతే నా ప్రాణం పోతుంది అనుకుంటాం. నిజంగా మీ ప్రాణం పోయేస్తే ఆ టీంలో ఉన్న ఒక్కడు కూడా రాడు మీ దగ్గరికి. ఆ టీంలో ఉన్నాడు ఒక్కడు కూడా మీ దగ్గర రాడు. ఫోన్ కూడా చేయడు కనుకోడు, ఎట్ట ఉన్నావు నాయన, నువ్వు చాలా సపోర్ట్ చేసావు కనుకోను కనుకోడు. దీన్ని ఏమన్నారు, దీన్ని మాయా అనాలా, దీని అజ్ఞానం అనాలా, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. అజ్ఞానం అనేది, మాయా అనేది, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. దీన్ని ఏమన్నారంటే మూర్ఖత్వం అన్నారు, ఫూలిష్నెస్ అన్నారు. మనం ఏదో పెద్ద జ్ఞానులు అవటం తర్వాత ఫస్ట్ బికమ్ ఇంటెలిజెంట్, బుద్ధిమంతుడుగా ఉండు, మూర్ఖుడు అవ్వదు, అవద్దు. మొట్టమొదటి అదే చెప్పాడు, డోంట్ బీ ఎ ఫూల్, యు ఆర్ ఎ ఫూల్ అన్నాడు. అంటే ఒక టీచర్, ఒక అధ్యాపకుడు ఒక స్టూడెంట్కి, ఒక శిష్యుడికి మొట్టమొదటిది ఏం చెప్పాలంటే నువ్వు మూర్ఖుడివయ్యా అని చెప్పాలి. అదే మాట అన్నాడు కృష్ణుడు, నువ్వు మూర్ఖుడివి అని డైరెక్ట్గా చెప్పలా, అపరోక్షంగా చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎట్ట చెప్పాడు, నాను శోచంతి పండిత అన్నాడు. పండితులు ఇట్లా ఆలోచించరు అన్నాడు. అంటే ఏమిటి, నువ్వు మూర్ఖుడివయ్యా, నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు పండితుడివి కాదు, అంటే నువ్వు మూర్ఖుడు. తల్లి చిన్నప్పుడు చెప్తుంది, ఆయన మంచివాడు కదా ఆయన, అంటే ఏమిటి, చెడు పని చేశాడు. మంచివాడు కదా ఆయన అంటే మంచివాడు అయి కూడా ఎందుకు చేశావు, నువ్వు మంచివాడు కదా అందుకని చేయకూడదు. అరే వెధవ అంటే వాడు కొంచెం కోపగిస్తాడు అని ఆ భయంతో తల్లి నచ్చ చెప్పడానికి ఏం చెప్తుంది, మంచి పిల్ల ఇట్లా పని చేయరు అంటుంది. మంచి పిల్ల ఇట్లా పని చేయరు అంటే అది అనుకుంటా, నేను మంచివాడు కదా ఇట్లా పని చేయకూడదు అంటాడు. అట్లాగే కృష్ణ ఏమన్నాడు అంటే, నువ్వు మూర్ఖుడివి అని చెప్పకుండా ఏమన్నాడు, పండితులు ఇట్లా ఆలోచించరు, పట్టించుకోరు. దేని గురించోతే నువ్వు ఆలోచించాలో దాని గురించి ఆలోచించుకోవాలి, దేని గురించోతే పట్టించుకోవాలి దాని గురించి పట్టించుకోవాలి. ఏమిటది, ఆత్మ జీవితాన్ని గురించి పట్టించుకోవాలి, ఈ శరీరాన్ని గురించి పట్టించుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరం ఉన్నదే, అది ఇప్పుడు ఉంది, రేపు ఉండదు. మీరు దాని మీద ఎంత ఖర్చు చేసినా దాని ఫలితం ఏమిటి చెప్పండి. ఒక కిలో పౌడర్ వేసుకున్నావు, అరకిలో లిప్స్టిక్ వేసుకున్నావు, రేపు ఏముంది ఇది, దానికన్నా విలువ ఉందా? రేపటి వదిలేయండి, చెమట కారితే పోయినట్టు. అందుకని వీటి గురించి పట్టించుకోకూడదు. ఈ శరీరం ఇవాళ ఉన్నది, రేపు ఉండకపోవచ్చు. ఇవాళ ఒక పరిస్థితి ఉన్నది, ఈ పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. అందుకని మన శరీరాన్ని గురించి, ఈ శరీరంలో ఉండే మనస్సు అని ఉంది కదా, మనస్సు బుద్ధి అహంకారం అనే సూక్ష్మ శరీరం ఉన్నది, మన మానసిక అవస్థ గురించి కూడా మనం పట్టించుకోకూడదు. వాడంటాడు నా ఒంటో బాలేదంటాడు, ఇంకోడంటాడు నా మనసు పాడైపోయింది అంటాడు. ఒంట్లో బాగాలేదు అది శరీరం, ఇంకోటి మనసు. మన శారీరక పరిస్థితి, మన మానసిక పరిస్థితి, ఈ రెండు భౌతికం కాబట్టి అది నిత్యంగా మారుతూ ఉంటుంది. ఆ మార్పు మీరు అనుకున్నట్టుగా మారదు, అది ఒక సమస్య. మనం అనుకుంటాం ఇట్లా మారాలనుకుంటాం, మీరు అనుకున్నట్లుగా మారదు. కాబట్టి అది ఆ శరీరం, మన బుద్ధి, మన అహంకారం, మన మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లా మన కర్మల వల్ల వస్తుంది, దాని గురించి పట్టించుకోవద్దు అంటాడు. అశోచ్యాన్ అనుశోచస్థం అనే ఆ పదానికి ఒక తెలుగులో ఒక చిన్న పదం ఏంటంటే పట్టించుకోవద్దు. ఇంగ్లీష్ ఏమంటే నెగ్లెక్ట్ అన్నాడు. నెగ్లెక్ట్ అంటే ఏమిటి, పట్టించుకోకూడదు.
మీరు రోడ్డు మీద వెళ్తున్నారు రాత్రిపూట 10:30కి, ఎవరు లేరు రోడ్లో, కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు మీ వెంటబడ్డాయి. ఏం చేయాలి మీరు? మీదో మీరు అలుతూ ఉండిందంటే ఆ కుక్కలు అరుస్తూనే ఉంటాయి. దాని గురించి ఏం గురించి చేయకూడదు, పట్టించుకోకూడదు. ఎట్లాగోతే ఒక ఏనుగు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. కుక్కలా, కుక్కలు వచ్చి వెనక నుంచి అరుస్తూ ఉంటాయి. ఏనుగు ఎట్లా నడుస్తుంది? గంభీరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కుక్కలు అరుకుని పట్టించుకోదు. ఆ ఏనుగు దాని ఒక దాన్ని హిందీలో ధున్ అంటారు, ఏమంటారు, మన మనసులో ఒక మ్యూజిక్, అప్నే ధున్ మే చల్తా హే అంటారు కదా. అట్లా ఏనుగు నడుస్తూ ఉంటుంది మనసులో. ఆ ఏనుగు చూసారు అప్పుడు జాగ్రత్తగా, ఆ డ్యాన్స్ చేస్తుంటుంది, ఆ తొండని ఇట్లా ఆడుతుంటుంది అట్ అంటుంది. ఎందుకంటే ఆ ఏనుగులు కంటిన్యూస్గా చెవులు ఒక మ్యూజిక్, ఆ జన్మత అది టేప్ రికార్డర్ ఏం లేదు, అది వింటూనే ఉంటుంది. 24 అవర్స్ ఒక మంచి సంగీతాన్ని ఉంటుంది, దాని అట్లా డ్యాన్స్ చేస్తుంటుంది. కుక్కలు అరిచినా నక్కలు అరిచినా పట్టించుకోదు ఏనుగు, ఓ వెళుతూ ఉంటుంది అంతే. అట్లా వెళ్ళాలి, పట్టించుకోకూడదు. ఎక్కువ పట్టిపులు ఉంటే మనం శాంతిగా జీవించలేము. అందుకని మనం తెలుగు ఉంటాయి, అయ్యే ఎంత ఎన్ని పట్టిపులు అంటారు కదా. కృష్ణుడు అదే చెప్పాడు అర్జునుడితో, ఏమిటా ఇన్ని పట్టింపులు, నేను చెప్పే కదా చంపేయని, చెప్పే చంపే, ఏం పట్టింపులు ఇవి, ఎన్నెన్నో రకరకాల కారణాలు ఇచ్చాను. ఎంత గొప్ప కారణాలైనా కూడా అది నీ అజ్ఞానం మాత్రమే. ఈ ప్రపంచంలో ఉండే పట్టింపులకి ఎన్నో కారణాలు ఇచ్చిన ఆ కారణాలని ఏమిటి, మన అజ్ఞానం వర్ణన మాత్రమే. అది లేకపోతే ఎట్లా, ఇది లేకపోతే ఎట్లా, కనీసం మనకు ఒక మంచి కారు ఉండాలండి. లేకపోతే ఏమిటి, లేకపోతే మన జీవితం అంత హ్యాపీగా ఉండం. కారు ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. అంటే నీకు ఈ కారు ఉండాలి అని ఎప్పుడు తోచింది? పక్కింట్లో వాళ్ళు కొన్నారు కదా అప్పుడు తోచినట్టు. అంటే జీవితం అంతా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు గడిపా కదా, 30 ఏళ్ళు అయినాయి కదా, ఆ 30 ఏళ్ళు ఇప్పుడు హ్యాపీ లేదా? ఉన్నాం. ఆయన ఇప్పుడు ఎందుకు నేను చెప్పావుగా ఈ కారు లేకపోతే హ్యాపీగా ఉండమని? ఈ మెంటల్ ప్రాబ్లం ఇది, ఈ మెంటల్ ప్రాబ్లమే. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ప్రేమించి అంటాడు, ఐ కెన్ నాట్ లివ్ వితౌట్ యూ, ఐ లవ్ యూ అంటాడు. ఒక అబ్బాయి వచ్చాను నా దగ్గరికి, అదే అన్నాడు, ప్రభు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమెతో పెళ్ళి కాకపోతే నేను బతకలేను అన్నాడు. ఏమైంది అంటే అన్నాడు, ఆమె లేకపోతే నేను బతకలేను అన్నాడు. నేను అన్నాను, నువ్వు ఆమెతో ఎప్పుడు ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 6 నెలల క్రితం అన్నాడు. ఎన్ని సంవత్సరాలు రా అన్నా? నాకు 21 అన్నాడు. నువ్వు 20 సంవత్సరాలు ఆమె లేకుండా బతికదా? ఉన్నట్టు నీ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందా? ఆమె లేకుండా బతకలేనన్నావు. ఆ టైంలో ఓ ఫిలాసఫీ మాట్లాడతాడండి, ఆమె లేకుండా నేను ఎందుకు బతకలేను, దాని గురించి ఒక గంట సేపు చూతాడు. అర్జునుడు అట్లా అన్నాడు, భీష్ముడు లేకపోతే నేను బతకలేను, ఆయన ఎట్లా చంపగలను, నా బంధువుని ఎట్లా చంపగలను. అర్జున్ లవ్ అఫేర్ అది. అజ్ఞానం అనేది దానికి ఎన్నెన్నో రకరకాలు ఉంటాయి. అజ్ఞానం అనేది ఎన్నో రకరకాలైన అజ్ఞానం ఉన్నాయి. మీరు ఒక పిల్లవాడు ఉన్నాడు, నీ అమ్మ ఎప్పుడో కొట్టింది నిన్ను, అమ్మ ఎప్పుడో కొట్టింది నిన్ను, ఎన్నోసార్లు కొట్టిందిగా, అల్లరి చేస్తే. ఒక చిన్నపిల్లవాడు చాలా అల్లరి చేశాడు, మంచం ఎగురుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, నానా రకరకాలైన చిలుపుచాచలు చేస్తున్నాడు. తల్లి ఓడ్చుకుంటూ 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 ఒక్కసారి దెబ్బేస్తాడు అనుకుంటుంది.
పట్టంగానే ఏమవుతాడు, పిల్లిలాగా ఒక మూలలో కూర్చుంటాడు. మీకు పైన కూర్చోవచ్చండి, సోఫాగా పైన కూర్చోండి, మీరు మీరు పైన కూర్చోండి, పైన కూర్చోండి, పైన కూర్చో, చక్కగా పైన కూర్చోవచ్చుగా, చైర్స్ ఉన్నాయిగా. ఇప్పుడు ఆమె దెబ్బ దెబ్బ కొట్టింది ఆడని, ఒప్పిల్లా ఒక మూలలో కూర్చుంటాడు ఆ అబ్బాయి అనుకుంటాడు, మనసు అనుకుంటాడు, ఏమిటి జీవితం, నా అమ్మ నన్ను ప్రేమించాలి, అయినా కొడుతుంది, ఈమె నా అమ్మ, ఈమె ఒక రాక్షస అనుకుంటాడు. నన్ను ప్రేమించాలి ఎవరు లేరు, ఇల్లంతా ఏముంది, ఇది నా ఇల్ల, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు అనుకుంటాడు, ఎందుకు అనుకుంటాడు, ఆ టైంలో రకరకాలైన మాటలు మనసులో వస్తాయి, అది వింటే మనకు కూడా అనిపిస్తుంది. మూడోవాడు ఎవరున్నా అనుకోండి, నిజంగానే మీ అమ్మ రాక్షస రా, నిజంగా చెప్పాలంటే నువ్వు చెప్పింది రైటే అంటాడు. అయ్యా వాడికి తెలీదు, కొన్నిసార్లు మనం అజ్ఞానం మాట్లాడతాం, అయినా దాని జ్ఞానం అనుకుంటాం, ఇంకొకటి దాని జ్ఞానం అనుకుంటాను. అర్జునుడు కూడా అదే అన్నాడు కృష్ణుడితో, కృష్ణ నువ్వు నన్ను నాకు చెబుతున్నావు, భీష్ముడిని చంపు అని చెబుతున్నావు, ఎటువంటి న్యాయం అది, న్యాయం గురించి ఎవరెవరు చెబుతున్నాడు, ఎవరు దొరకడు అర్జునుడికి, కృష్ణుడికే చెప్పాడు, న్యాయం ఏంటో అన్యాయం ఏంటో ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో పాపం ఏమిటో పుణ్యం ఏమిటో అర్జునుడు ఇంకెవరు దొరకలా ప్రవచనం ఏమిటానికి, కృష్ణుడే దొరికాడు, కృష్ణుడు వింటున్నావు నాకు చెప్పాడు, ఎంట చంపగలను భీష్ముడిని, ఎంట చంపగలవు నా తాతగారు ఆయన, కృష్ణ నువ్వు నీ తాతగారిని చంపగలవా, ఇప్పుడు అనుకున్నావా చంపాలనుకున్నా అనుకోలేదు, చంపాలను కూడా అనుకోలేదు, అయినా నువ్వు చెబుతున్నావు చంపమని, ఎంత దుర్మార్గుడు అయినా నువ్వు, ఎవరు చెబుతున్నాడు ఇది, అర్జునుడు కృష్ణుడు చెబుతున్నాడు, దుర్మార్గుడు అని చెబుతున్నాడు. ఓకే తాతగారిని చంపే అని చెప్పావు, ద్రోణాచార్యుని చంపని చెబుతున్నావు, నువ్వు నీ గురువుని చంపగలవా, చంపావా లేదు కదా, నీకు నా గురువు నీ గురువుని చంపు అని చెప్పే అధికారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు చూడండి. కృష్ణుడు చెప్పాడు కదా అర్జున నువ్వు ద్రోణాచార్యుని చంపని చెప్పాడు, నీకు అక్కడ ఎక్కడ అధికారం వచ్చింది, ఎంత అధికారం వచ్చింది నాకు చెబుతున్నావు ద్రోణాచార్యుని చంపని, ఈ మాటలు మనకు కూడా అనిపిస్తుంది నిజమే, అర్జునుడు చెప్పింది నిజమే, మనకు కూడా అనిపిస్తుందిగా, వేసే పెనవాడు పక్కింటి వాడికి చెబుతాడు మా అమ్మ రానన్ను కొట్టింది రా, ఏదో ఆ సమస్య నా మీద వేసేస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద వేస్తుంది, ఏం చేయలేదు, ఏదో వంశం అంటే దాని మీద కుప్పిగంతులు వేసాను ఇరిగిపోయింది, నా తప్పే ఉంది దానిలో, వీడి ఫ్రెండ్ అంటాడు నిజమేరా నా అమ్మ కూడా అంతే అంటాడు, ఇద్దరు అర్జునుల సంవాదం ఇది, అర్జున అర్జున సంవాదం ఇది, అది విని భగవద్గీతలో అర్జునుడు చెప్పిన మాటలు ఉన్నాయి మొదటి అధ్యాయం, అది మనకు అనిపిస్తుంది చాలా మంచివాడు అర్జునుడు, యుద్ధం చేయకూడదని చెప్పాడు, పాపం చేసిన వాళ్ళని చంపడం కూడా పాపమే, ఎంత గొప్ప విచారం ఇది, పాపం చేసిన వాళ్ళని కూడా చంపడం పాపమే అన్నాడు అర్జునుడు, అన్నాడు అర్జునుడు భైక్షణ పీహలోకి, ఇంతమందిని చంపి రాజ్యాన్ని వెళ్ళటం కంటే భిక్షాటన చేయటం నయమన్నాడు, ఎంత గొప్పవాడైన అర్జునుడు అయిన, అటువంటి అర్జునుడిని కృష్ణుడు ఏమన్నాడు, నువ్వు మూర్ఖుడివి అన్నాడు, యువర్ ఎ ఫూల్ అన్నాడు, జ్ఞానం ప్రారంభమైంది, ఎందుకంటే నువ్వు దేని గురించి పట్టించుకోకూడదు దాని గురించి పట్టించుకున్నావు, ఎట్లాగోతే మీ అమ్మ నిన్ను కొట్టింది
మొదటిసారి కొట్టిందా? మొదటిసారి కొట్టిందా? ఎన్నోసార్లు కొట్టింది. నువ్వు ఏడ్చావు, ఓ చోటు కూర్చున్నావు. తర్వాత అదే అమ్మ వచ్చి నిన్ను ప్రేమించింది. కూర్చోరా కూర్చోరా, మంచి పెళ్ళిని పెట్టింది, నీకు ఏది ఇష్టం పెట్టింది అయింది కదా. ఏమనుకోవాలి? ఈ అమ్మ అంతేలే, కొడుతుంది, ఏడుస్తుంది, ప్రేమిస్తుంది, ఎన్నోసార్లు జరిగినాయి, అది జరుగుతూనే ఉంటుంది, దాని గురించి పట్టించకూడదు. మొట్టమొదటి మాట ఇది, పట్టించుకోకుండా ఉండాలి. ఏ విషయాలు అయితే మన జీవితానికి పనికి రావో దాని గురించి పట్టించుకోకపోవటం, అది మొదటో శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. అప్పుడు రెండో శ్లోకంలో చెప్పాడు అర్జునుడు, అన్నాడు ఎందుకు ఎందుకు పట్టించుకోకూడదు, ఈ భౌతిక విషయాల గురించి ఎందుకు పట్టించుకోకూడదు, ఇది ఉన్నది ఇది లేదు, నాకు ఇంతే ఉన్నది అతనికి అంత ఉన్నది, వీటి గురించి ఎందుకు పట్టించుకోకూడదు, నా జీవితంలో ఇట్లా ఎందుకు దొరుకుతుంది అనే మనసులో ఎన్నెన్నో రకరకాల విషయాలు వస్తాయి కదా, వాటి గురించి ఎందుకు పట్టించుకోకూడదు, నా ప్రశ్నకి జవాబుగా రెండో శ్లోకంలో అంటే 12వ శ్లోకంలో ఈ మాట చెబుతాడు. ఏమన్నాడు 12వ శ్లోకం ఏమిటి? భగవద్గీత 2వ అధ్యాయంలో నత్వేవాహం జాతు నస్సం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమత అన్నాడు. ఎందుకంటే హే అర్జున, నువ్వు నేను వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరికీ అంటే ఆత్మకి జన్మ అంటూ లేదు. జాతు నత్వేవాహం జాతు నత్వేవాహం జాతు నమే జనాధిప నచైవ భవిష్యామః, భవిష్యత్తులో కూడా మనకి జన్మ అంటూ లేదు. జన్మ అనేది లేదు కాబట్టి మృత్యు అనేది లేదు. అందుకని మృత్యు అనే ఆ ఘటన ఉన్నదే, ఆ ఒక పరిస్థితి ఉన్నదే, దాన్ని చూసి కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే ఆ మృత్యు మనకి కాదు, శరీరానికి మాత్రమే. అందుకని మృత్యు వచ్చినా కూడా పట్టించుకోకూడదు. ప్రశ్న అడిగాడు కదా, ఎట్ట ఉండగలను పట్టించుకోకుండా, ఎందుకు పట్టించుకోకూడదు అంటే మిగతా చిన్న విషయాలు వదిలే, నీకు మృత్యు అనేది లేదు. మృత్యు అనే దుఃఖం కూడా లేకపోవటం వల్ల మిగతా దుఃఖాలు కూడా నీకు కావు, నీ దుఃఖం కాదది, అది శరీరానికి మాత్రమే. మనం ఏ దుఃఖాలు అనుభవిస్తున్నామో అది మనవి కాదు. ఎట్లా ఎట్లా అనుకోవాలి, ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలంటే మృత్యు అనే గొప్ప దుఃఖం ఉన్నది, అది కూడా మనది కాదు, చిన్న దుఃఖాలు కూడా మనవి కాదు. డెత్ ఈస్ నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ అదర్స్ జనాధిప. మృత్యు అనే దుఃఖం కూడా నాది కాకపోతే, నాది కావటం వలన తలనొప్పి అనేది కూడా నాది కాదు, కడుపు నొప్పి నొప్పి కూడా నాది కాదు, అది కడుపు నొప్పి, నా నొప్పి కాదు, అది తలనొప్పి, అది నాది కాదు, నా నొప్పి కాదు. ఎట్లాగోతే కారుకి యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంటా నాక్సిడెంట్ అది, అయినా నొప్పి ఎవరికి తగిలింది, కారుకి నొప్పి తగిలిందా, కాలుక, నువ్వు కారులో వెళ్తున్నావు, ఎవరో పక్క నుంచి ట్రాఫిక్లో ఎంత పెద్ద యాక్సిడెంట్ జరగలా, ఒక చిన్నగా స్క్రాచ్ అయింది, చిన్న స్క్రాచ్ అయింది, దేనికి అయింది స్క్రాచ్, కారుకి అయింది. ఆయన డిస్టర్బ్ ఎవరయ్యారు, ఎందుకు నడిపించినాడు అది కార్ ఓనర్, ఎందుకు నీకేం స్క్రాచ్ ఏమవ్వలేదు కదా, అది సమస్య. ఆ కారు పట్ల మనకి ఆసక్తి ఉండటం వల్ల ఆ కారు తగిలింది మనకి నొప్పిగా అనిపిస్తుంది, అదే ఇంకొకళ్ళ కారుకి తగిలితే మీకు ఆ నొప్పి అనిపించట్లే, ఎందుకు దాని పట్ల ఆసక్తి లేదు. సింపుల్, అది సమస్య యాక్సిడెంటా, సమస్య ఆసక్తే చెప్పండి, సమస్య అనేది యాక్సిడెంటా, సమస్య అనేది ఆసక్తే, ఆసక్తి సమస్య.
అది చెప్పాడు రెండవ శ్లోకంలో, అంటే 12వ శ్లోకంలో. 13వ శ్లోకంలో అన్నాడు, కృష్ణ నాకు అర్థమైపోయింది, నువ్వు నీ చెప్పిన మాట పర్ఫెక్ట్గా అర్థమైపోయింది నాకు. నా ఆశకి నా సమస్యని ఆశక్తి వదిలేశారు. అయినా నాకు దుఃఖం. కారణం ఏమిటంటే, నేను భీష్ముణ్ణి చంపినప్పుడు ఆ భీష్ముడు చావడు, ఆ భీష్ముని శరీరాన్ని డెస్ట్రాయ్ చేస్తున్నట్టు కదా. భీష్ముడికి ఒక కొత్త శరీరం తరిగి పంద్రెండు మేదం ఆ భీష్ముడికి ఇంకొక శరీరం రావటానికి నేను కారణం అవుతా కదా. ఇప్పుడు భీష్ముడు చక్కగా ఉన్నాడు, నేను బాణం వేశాను, ఆయన చావడు, అయినా ఆ శరీరాన్ని చంపటానికి నేను కారకులు అవుతారు కదా. ఏ శరీరం ద్వారా భీష్ముడు భోజనం చేశాడు, నిద్రపోయాడు, ఎన్నెన్నో అస్త్రశస్త్రాలని సాధించాడు, ఆ శరీరాన్ని చంపటానికి నేను కారకుని అవుతాను కదా. ఏ శరీరం ద్వారా భీష్ముడు భోగించాడు, ఆ భోగ సాధనాన్ని నేను నాశనం చేస్తే దానివల్ల నాకు కొంచెం కష్టం ఉంటుంది. అట్లాగా అర్జున, నువ్వు బాధపడుతున్నావు భీష్ముడిని కన్నా చంపితే భీష్ముడు శరీరం మారుతుంది, దానికోసం నువ్వు బాధపడుతున్నావు కదా. ఇదివరకు ఎందుకు బాధపడలేదు? భీష్ముడు ఈ వయసులో ఉన్నప్పుడు, ఈ హైట్గా ఉన్నప్పుడు, తర్వాత యువావస్థలో వచ్చినప్పుడు శరీరం మారింది కదా, అప్పుడు ఎందుకు ఎడవలేదు? ఆ మార్పుకి ఎందుకు ఎడవలేదు? దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర. ఆ టైంలో యథాదేహే కౌమారం యవ్వనం, కౌరామారం నుంచి యవ్వనమైందిగా. ఆ టైంలో నువ్వు ఎందుకు ఎడవలేదు? భీష్ముడు శరీరం మారింది కదా, యువావస్థ నుంచి భీష్ముడు వృద్ధావస్థకి లేదు, శరీరం మారింది కదా. ఆ టైంలో ఎందుకు ఎడవలేదు? ఇప్పుడు ఎందుకు చూస్తున్నావు? నీ కనుక అంత బాధ ఉంటే, అరే నా బాణం వేయటం వల్ల భీష్ముడు శరీరం మార్చాల్సి వస్తుంది అని బాధగా ఉంటే, నువ్వు బాణం వేయకుండా కూడా భీష్ముడు శరీరం మారింది కదా. నువ్వు బాణం వేసినా వేయకపోయినా భీష్ముడు శరీరం మారిపోతుంది. అయినా నా బాణం వల్ల ఇతను శరీరం మారిపోతుంది అనుకుంటుంటే, అని ఏడుస్తుంటే, ఆ ఇదివరకు మార్పు వచ్చినప్పుడు ఎందుకు ఎడవలా? ఇంకొక ప్రశ్న, నిజంగా చెప్పాలంటే భీష్ముడు శరీరం అయింది ఇప్పుడు, వృద్ధావస్థలో వెళ్ళిపోయింది, బాణం వేసి చంపేశారు, కొత్త శరీరం వస్తుంది. కొత్త శరీరం అంటే కొత్త గుడ్డలు తొడుకున్నట్టు ఆనందించాలి. చంపేయన్నాడు. అప్పుడు అర్జునున్నాడు, అన్ని ప్రశ్నలకి మీ దగ్గర జవాబున్నాయి. ఫస్ట్ నేను జాయిన్ అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, ఇద్దరు ముందు రాయల్ కాలేజ్ ఉండేది, రాయల్ కాలేజ్ ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. ఆ టైంలో చాలా సింపుల్ టెంపుల్గా ఉండేది, చిన్న ఒక ఒక రెండు రూమ్స్ ఉండేవి, ఒక చిన్న టిన్ షెడ్ ఉండేది అంతే. ఇక్కడ చిన్న రూమ్స్, ఇక్కడ పోయి ఈ చెట్టు ఉందే, ఆ చెట్టు నా ముందు వెలుస్తుంది చెట్టు. అక్కడ చిన్న రెండు రూమ్స్ ఉండేవి. వచ్చి ఒక అబ్బాయి, ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి వచ్చాడు, ముస్లిం వచ్చాడు, ముస్లిం తీసుకొచ్చాడు అబ్బాయిని. అందుకని ఆ ముస్లిం అతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఇస్లాం కన్వర్ట్ అవడానికి. అట్లా అతన్నాడు టెంపుల్ ఉంది వెళ్ళొద్దాం అన్నాడు. ముస్లిం ఆ వాడు కూడా వచ్చాడు, వచ్చి ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టాడు. ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు ఉంది. 2 అవర్స్ కంటిన్యూస్ ప్రశ్న ఆన్సర్స్ అడిగినాయి. ఏ ప్రశ్న అడిగితే అన్ని ప్రశ్నలకు జవాబు ఉన్నాయి. ఏమైందంటే, ఆ పక్కన ముస్లిం అబ్బాయి ఉన్నాడే, ఉన్నట్టుండి లేచాడు, లేచి బాత్రూమ్కి వెళ్ళాను, బాత్రూమ్ ఇక్కడ ఉండు వెళ్ళిరా అన్న, వెళ్ళాడు రాలా. ఈ అబ్బాయి చక్క కూర్చొని ఇంకా గంట సేపు అని క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత మొరనాడు మళ్ళీ వచ్చాడు, ఏంటంటే మీ ఫ్రెండ్ ఎక్కడంటే ఆయన బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ రాలేదు, పారిపోయాడు, ఏంటే ఏమైంది, నిన్న ఆయనకేమన్నా హర్ట్ అయ్యాడా, ఆయన ముస్లిం కదా, నేనేదో చెబితే అన్న హర్ట్ అయ్యాడేమో. నేను జాగ్రత్త మాట్లాడాను. అతన్నాడు అతను హర్ట్ కాలేదు, భయపడిపోయాడంట.
భయపడిపోయాడు. ఏం హిందువు ఏం భయపడిపోయాడంటే నేను హిందూ అయిపోతానేమో. ఈయన మాట విని అన్ని క్వశ్చన్కి జవాబు ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఎక్కువ కూర్చుంటే నేను కన్విన్స్ అయిపోతా. చూడండి, జనాలకి భయం, దేని పట్ల భయం అనుకుంటారు? సత్యాన్ని తెలుసుకోవటానికి భయం, సత్యాన్ని ఎదుర్కోవటానికి కూడా భయం. అందుకని మనం ఎవరైనా భగవద్ ఇచ్చామనుకోండి, మంచిగా చూస్తున్నాడు, బాగుంది, మంచి పిలుస్తుంది భగవద్గీత. మా పెద్దలు కూడా చెప్పారు కదా, మన భారతదేశం నుండి భగవద్గీత తెలియకపోవటం ఏంటి, చదవాలి మనం కూడా అట్లా అనుకుంటున్నాడు. ఉన్నట్టుంది, ఎవరో భగవద్గీత లాగేస్తారు. ఎవరో ఏమైందంటే ఆయన భార్య, హే ఇవన్నీ ఈ టైంలో కాదండి, చాలా వెళ్ళండి, ఇంటికి వెళ్దాం అంటాడు. ఏంటంటే ఉన్నట్టు ఏమైంది అంటే భయం ఆమెకి, ఇతను కనుక భగవద్గీత చదివితే సన్యాసి అయిపోతాడేమో భయం. ఎంతోమంది సత్యాన్ని తెలుసుకోవటానికి కూడా భయపడతారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరికో కొంచెం గుండె నొప్పి వచ్చింది, అందరు చుట్టాలని డాక్టర్ దగ్గర వెళ్ళాం రా, పదా కొంచెం హార్ట్ టెస్టింగ్ చేసుకో, ఎందుకంటే భయం అంట. నిన్న బ్లాకేజ్ ఉంటే ఎక్కడ న్యాయం ఆయన? సత్యాన్ని తెలుసు దానికి కూడా భయపడితే వాడిని మూర్ఖ అంటాడు, మూర్ఖ శివరం అనే అతను. నీ మంచి కోసం కదా చెప్పేది, సత్యం తెలుసుకోవటానికి. నువ్వు మందు తీసుకో తీసుకో, అదే తర్వాత కనీసం తెలుసుకోరా, హార్ట్ బ్లాకేజ్ ఉన్నాయి తెలుసుకో. డాక్టర్ అంటే భయం, టీచర్ అంటే భయం, తల్లి అంటే భయం. వీళ్ళందరూ నీకోసం ఉన్నారు, నీ హితాని కోసం కోరుకునే వాళ్ళు. వాళ్ళని చూసి మీరు భయపడితే గురువు అంటే భయం, గీత అంటే భయం. మా అబ్బాయి ఇస్కాన్కి వెళ్తున్నాడా, వెళ్ళదు రే, బ్రహ్మచారి అయిపోతావు. అదే వాడు తాగుబోతుంటే ఏం చేద్దామండి, కలియుగం, వాళ్ళ ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళు అవ్వండి, నో ప్రాబ్లం. తాగుబోతుంటే పర్వాలా, ఇస్కానికి వెళ్తే సత్యాన్ని చూసి అంత భయపడతాం. అదే అర్జునుడు అన్నాడు కృష్ణుడితో, కృష్ణ నువ్వు చెప్పిందంతా కరెక్టే, ఆ సమస్య నాలో ఉన్నది, ఆ సమస్యకి సమాధానం ఏమిటి అన్నాడు. సమస్య తెలిసింది, ప్రపంచంలో లేదు, ఎవరిలో లేదు సమస్య అనేది, నా కష్టాలు నా వలన, నా సమస్యానికి సమాధానం నా వలన, నా సమస్యలు నాలో ఉన్నాయి, ఇంకెవరిలో లేదు, ఇంకెవరి వలన నాకు సమస్య రాదు, సమస్యలు రావు. ఏ జీవుడిలోనూ ఎటువంటి అధికారం లేదు, సామర్థ్యం లేదు, ఏ జీవుడిలోనూ ఎటువంటి సామర్థ్యం లేదు, మనకి కష్టాలు ఇచ్చే సామర్థ్యం ఏ జీవుడిలోనూ లేదు, భగవంతుడిలో కూడా లేదండి మనకు కష్టాలు ఇచ్చే సామర్థ్యం. మన కష్టాలకి, మన కష్టానికి కారణం మనమే అని అర్జునుడికి అర్థమైంది. అన్నాడు, నా కష్టానికి నా కారణం నేనే, దీనికి సమాధానం ఏమిటి అన్నాడు. కృష్ణుడు అన్నాడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యా స్థాంతి దీక్షస్వ భారత అన్నాడు. దీనికి సమాధానం ఒకటే, ఓర్పు అనేది. ఎప్పటి వరకు అన్నాడు? జ్ఞానం కలిగేదాకా, మోక్షం కలిగేదాకా అన్నాడు. కొంతమంది అంటారు కదా నేను ఓర్చుకుంటానండి, ఆయన ఒక ప్రశ్న, ఎప్పటి వరకు ఓర్చుకోవాలి, ఎంత మటుకు ఓర్చుకోవాలి, ఎప్పటి వరకు ఎంత మటుకు, హౌ లాంగ్ అండ్ హౌ మచ్ షుడ్ ఐ టాలరేట్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ టాలరేట్. ఈ ప్రశ్న అడిగితే
టాలరెన్స్ లేనట్టు. ఎప్పుడు వరకు ఎంత మటుకు? దానికి జవాబుగా కృష్ణుడు ఏమని చెప్తాడు? 15వ శ్లోకం. ఏం హీనతంతేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం వీరం సహ అమృతత్వాయత కల్పతే. మోక్షం కలిగేదాకా నువ్వు ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలి? ఆ ఓర్పు వలన నీ మోక్షం కలుగుతుంది. సహ సమదుఃఖ సుఖం ధీరం సహ అతను ఎవరు ఓర్తే సుఖాన్ని దుఃఖాన్ని సమంగా భావించాడు ఓర్చుకున్నాడు అతనికి అమృతత్వాయ అన్నాడు. అందుకని మన జీవితంలో కష్టాలు వస్తే వచ్చినప్పుడు మనకు ఒక భాగ్యంగా భావించాలి. ఏమిటా భాగ్యం? మోక్షానికి ఒక సాధనం అది. ఓర్చుకునడానికి ఓర్పుని భగవంతుడి ముందు చూపించడానికి నేను ఓర్పు అనే గుణం ఉన్నది, నేను సహిస్తున్నాను అని భగవంతుడికి చూపించడానికి ఒక అవకాశం ఉంది. మోక్షానికి సాధనంగా భావించాలి అని 5 శ్లోకాలు 2వ అధ్యాయంలో 11, 12, 13, 14, 15 5 శ్లోకాలు భగవంతుడు ఫస్ట్ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. ఏమిటది? నువ్వు ప్రోగ్రామ్ ఉంది 6:30కి అక్కడికి వెళ్ళాలి. నేనేదో ఇక్కడ 15 నిమిషాలు చెప్తానంటే ఇది మొత్తం క్లాస్ ఇచ్చేసాడు. క్లాస్ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు తీసుకోండి. ఇప్పుడు తెలుసు మీరు ఎవ్రీ సండే ఇక్కడ దొరుకుతుంది. నాకు వీలు ఉన్నప్పుడు సండే ఇక్కడ ఉన్నప్పుడు ఆ టైంలో ఇంకే క్లాస్ తీసుకోండి. అంటే హరే కృష్ణ న్యూ అండ్ యంగ్ బ్యాచ్ చూసి, తెలుగు బ్యాచ్ చూసి నాకు సంతోషం. ఇదివరకు బ్యాచెస్ అంతా 60+ వాళ్ళు, ఇప్పుడు కొంచెం మీడియం రేంజ్ వాళ్ళు ఉన్నారు. హరే కృష్ణ. ప్రభుజీకి.